హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం బూటబుల్ యూఎస్బీ డ్రైవ్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. సో దీనికోసం మనకు ఒక టూల్ అనేది యూజ్ అవుతుంది, దాని పేరేంటంటే రెఫీస్. సో ఇది ఒక చిన్న సాఫ్ట్వేరే, ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. మీకు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మనం ఒక పెన్ డ్రైవ్ను బూటబుల్ యూఎస్బీ పెన్ డ్రైవ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలని నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీరే ఒక సొంతంగా యూఎస్బీ బూటబుల్ డ్రైవ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు రెఫీస్ టూల్ అనేది కావాలి మీకు. సో ఈ టూల్ అనేది ఇక్కడ నేను డెస్క్టాప్ మీద పెట్టాను, ఇది 3.17 అనమాట. సో ఇది యూజ్ చేసుకోవచ్చు, లింక్ ఇస్తాను, లేదంటే మీరు ఆన్లైన్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ నుంచి చూద్దాం. ఇక్కడ REFUS అనే టైప్ చేయండి. ఇక్కడ మనకు రెఫీస్ అనేది ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చింది, క్రియేట్ బూటబుల్ యూఎస్బీ డ్రైవ్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేసామంటే మనకు లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అక్కడ రిలీజ్ చేసిన వర్షన్స్ అన్నీ అక్కడ ఉంటాయి మనకు. సో అక్కడ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి మనకు రెఫీస్ 3.20 ఉందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసామంటే అది డౌన్లోడ్ అవుతుంది. ఇది ఒక ఫైల్, చిన్న ఫైల్, ఇది 1.3 అనమాట. సో అది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ మనకు. సో ఇప్పుడు ఈ ఫైల్ను నేను డెస్క్టాప్ మీదకి తీసుకెళ్తున్నాను, అక్కడ నుంచి అయితే మనకు ప్రాసెస్ చూపించడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ కట్ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఈ ఫైల్ వచ్చింది మనకు. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ అనేది డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు డబుల్ క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ మళ్ళీ మనం ఈ ఫైల్ న్యూయర్ వర్షన్ ఆన్లైన్లో చెక్ చేయాలని అడుగుతుంది మనకు. లేటెస్ట్ డౌన్లోడ్ చేసాం కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు, నో అని కొట్టాము. ఓకే, మెయిన్ ప్రాసెస్ అనేది మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో పైన మనకు డివైజ్ అనే దగ్గర మనం ఏదైతే పెన్ డ్రైవ్ పెట్టామో అది చూపిస్తుంది మనకి. ఇక్కడ సెలెక్ట్ అనే దగ్గర సెలెక్ట్ చేసి మనం ముందుగా మనం ఏదైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో ISO అనేది, ఆ ISO ఫైల్ ఎక్కడో సిస్టంలో చూసుకోవాలన్నమాట. సో నాది వచ్చేసి మరి నేను డీలో పెట్టుకున్నాను, డీలో మనకు సాఫ్ట్వేర్స్లో పెట్టుకున్నానండి. సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేశాను, ఇక్కడ విండోస్ అనేది కదా, విండోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఏదైతే దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నానో బూటబుల్గా అది సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ Windows 10 చేయాలనుకుంటున్నాను నేను. ఇక్కడ Windows 10లో 2 ఉన్నాయి. ఇక్కడ Windows 10 వచ్చేసి మనకు Office 2019తో ఒకటి ఉంది, 2019 లేకుండా ఒకటి ఉందన్నమాట. సో నేనైతే 2019ది చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ సపరేట్ ఇన్స్టాల్ చేసుకోకుండా 2019 అనేది లేటెస్ట్ వర్షన్ కాబట్టి. సో 5 ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. సో 5 సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చేసిన తర్వాత దాని తర్వాత ఇక్కడ మనకు పార్టీషన్ స్కీమ్ వచ్చేసి మనకు ఇక్కడ MBR GPT అనేది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రస్తుతానికి నాకు MBR కావాలి. సో నేను అందుకే MBR అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ MBRకు GPTకి డిఫరెన్స్ ఏంటనే నేను మీకు ఈ ప్రాసెస్లో చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది కదా, ఈ ఫైల్ సిస్టంలో మనకు NTFS లేకుంటే FAT32 ఉంటుందన్నమాట. సో మనకు NTFS వస్తుంది MBR లో. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఓకే, ఇక్కడ మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకు MBRకు GPTకి తేడా ఏంటనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. MBR అనేది మనకు ఓల్డ్ వర్షన్ అనమాట, 2TB వరకే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అబౌ 2TB మనం యూజ్ చేయాలనుకుంటే ఏదైనా హార్డ్ డ్రైవ్ కానీ మనకు GPT వర్షన్లోనే సాధ్యమవుతుంది అనమాట. సో దానికోసమే మనం GPTకి అప్డేట్ చేసుకుంటాము. GPT వర్సెస్ MBR అనే ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఈ వీడియోను ఐకార్డ్స్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మీకోసం లైట్గా బ్రీఫింగ్ ఇస్తాను అనమాట. ఈ GPT వర్సెస్ MBR అనేది మనకు సింపుల్గా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, MBR అనేది అప్ టు 2TB వరకు మాత్రమే మనకు సపోర్ట్ చేస్తుందన్నమాట. సో అబౌట్ 2TB ఏదైనా మనం వాడాలనుకుంటే హార్డ్ డిస్క్ అది GPTలోనే సాధ్యమవుతుంది. MBR లో కూడా వాడచ్చు, బట్ 2TB వరకే యూజ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద మనకు రిమైనింగ్ ఏదైతే మనకు GB ఉంటుందో అది మనకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో మనం MBR 2TB వరకే వాడుకోవచ్చు, అదే GPT అయితే అబౌట్ 2TB అనమాట. అప్ టు ఎంతవరకు వాడుకోవచ్చు అంటే 9.7 జెటాబైట్స్ వరకు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. 1 జెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ టెరాబైట్స్ ఫ్రెండ్స్. ఇంకా మీరే అర్థం చేసుకోండి అది ఎంత సైజ్ అనేది పెద్దది. సో అందుకోసం అది వాడతాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి MBR లో మనం CDEF అనే పార్టీషన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలాంటివి మనకు MBR లో అయితే ఇంకా 26 పార్టీషన్స్ వరకే మనం చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో అదే GPT లో అయితే అప్ టు 128 వరకు, సో 128 వరకు చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకు నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి MBR లో బయోస్ అనేది ఓల్డ్ లెగసీ బయోస్ అనే పేరే ఉంటుంది మనకు.
సో అదే జీపీటీలో అయితే యూఈఎఫ్ఐ బయస్ నియర్ వర్స్ అనమాట. సో మనకి ఇది అన్ని సాఫ్ట్వేర్లకు మ్యాచ్ అవుతుంది. సో అదే అనమాట ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా. ఎంబీఆర్ఏ ఎందుకు వేస్తున్నారు మీరు, జీపీటీ వేసుకోవచ్చు కదా, అంటే అలా కుదరదు ఫ్రెండ్స్. మన మదర్ బోర్డులో మనకు యూఈఎఫ్ఐ అనేది సపోర్ట్ చేస్తేనే మనం జీపీటీ వేయడానికి అవుతుంది. సో నా మదర్ బోర్డ్ అనేది ఓల్డ్ది కాబట్టి సో నేను ఎంబీఆర్ అనేది ఇన్స్టాల్ చేయడానికి ఎంబీఆర్ అనేది మనం బూటబుల్ డ్రైవ్స్గా క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇది కూడా ఎండింగ్లో ఉంది, మనకు అయిపోవచ్చింది. సో చూసారంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మరి వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.